ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ పీజీ బిఎడ్ ఐసెట్ వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మేము కింద లింకులో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ను మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి మోడల్ ఐడియాస్ యాప్ అనేది కూడా ఉన్నది, అదే పేరు మీద ఉన్నది. 2023 సిపి గేట్కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా మనకి బయట ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. న్యూస్ పేపర్లో కూడా ఈరోజు రాశారు. ముఖ్యంగా సిపి గేట్లో జరగబోతున్నటువంటి చేంజెస్ ఏంటంటే, ఒకవైపు బీటెక్ విద్యార్థుల నుండి సో వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు బీటెక్ తొక్కల డిగ్రీ అని చెప్పేసి తీసి పడేసినటువంటి చాలామంది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ కోర్సుల వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనకి ఇంజనీరింగ్లో 100 మంది జాయిన్ అయ్యారంటే ఇందులో 3-4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అని గట్టెక్కే వాళ్ళు 60% మంది మాత్రమే ఉన్నారు. అంటే 40% మంది ఖచ్చితంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఏదో ఒక సబ్జెక్టే ఫెయిల్ అవుతున్నారు. ఈ 60% మందిలో ప్రైవేట్ కంపెనీలో హై టాలెంట్ ఉండి కంపల్సరీగా జాబు సాధించే వాళ్ళు 10% మాత్రం ఉన్నారు. ఇక 50% వాళ్ళు టాప్ కంపెనీలో కాకపోయినా కానీ కనీసం ఒక మామూలు కంపెనీలో పనిచేసి ఇంజనీరింగ్ అయిపోయిన పేరెంట్స్కి ఎంతో కొంత హోప్తో జాబ్ చేసే వాళ్ళు ఇందులో ఒక 10% ఉంటే రిమైనింగ్ 40% ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది. అందుకే వీళ్ళని ఖాళీ ఉంచకుండా వీళ్ళు పీజీ చేస్తే బాగుంటుందా బీజేడీ చేస్తే బాగుంటుంది అంటే, వీళ్ళకి 4 సంవత్సరాల క్రితం బీఎడ్ కోర్సు చేసే అవకాశం వీళ్ళకి కల్పించారు. సో బీఎడ్ కోర్సు ఇంజనీరింగ్ విద్యార్థులు చేయడం వల్ల చాలామంది చేశారు. అయితే ఒక ప్రాబ్లం ఉన్నది, ఎందుకంటే బీఎడ్ కానీ పీజీ కానీ చేయాలంటే ఆ సంబంధిత సబ్జెక్టు డిగ్రీలో వీళ్ళకు ఆప్షన్గా ఉండాలి. ఇది ఒక నిబంధన ఉన్నది ఇంగ్లీష్లో, అందుకంటే పీజీలో. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఈ పీజీ కోర్సులకు సంబంధించి సపోజ్ ఇది ఇలాగే ఉండని ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు బికమ్ చేసే విద్యార్థులకి ఒక సంవత్సరంలో ఎకనామిక్స్ పేపర్ 7 ఒక దగ్గర తగులుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ యూనివర్సిటీని బట్టి. అయితే వీళ్ళు ఎంఏ ఎకనామిక్స్కి చేయొచ్చా అంటే, గతంలో ఎంఏ ఎకనామిక్స్కి వీళ్ళకి అర్హత లేదు, కానీ కొద్దిమంది ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంకులు ఎక్కి తెప్పించుకోవడం వల్ల సమస్యలు మారినాయి. అందుకని చెప్పేసి పోయిన సంవత్సరం ఏం చేసిందంటే, సిఫి గెట్ వాళ్ళు ఏం చేశారు, ఆల్ పీజీ కోర్సు మోస్ట్ ఆఫ్ దట్ పీజీ ఆర్ట్స్ కోర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇలా పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, సోషియాలజీ కానివ్వండి, ఎంఏ సైకాలజీ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్యండి, హిస్టరీ ఇలాంటి కొన్ని కోర్సులకు ఎనీ డిగ్రీ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ జరిగింది, ఏ డిగ్రీ వాళ్ళు చదివినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు డిమాండ్ ఉండి ఉద్యోగాలు తీసుకొచ్చేది ఉండి అట్లయితేనే మీరు చేయండి, ఓకేనా? సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ 2 నెలల క్రింద 3 నెలల క్రింద బీఎడ్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు, బీటెక్ వాళ్ళకి బీఎడ్ అవకాశం ఇచ్చారు. మరి బీటెక్ వాళ్ళ పరిస్థితి అంటే, ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఏదో ఒకటి ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళు సైన్స్ విద్యార్థులు కాబట్టి అది తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. అందుకని చెప్పేసి మరి వీళ్ళు భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పీజీ కోర్సులు కూడా ప్రవేశపెట్టున్నారు ఈ సంవత్సరం, ఓకేనా? 2023లో సిపి గేట్ ద్వారా బీటెక్ విద్యార్థులకి, ఓకేనా? నేనైతే అనుకుంటున్నాను ఈరోజు ఇచ్చిన పేపర్కి ఇచ్చిన మ్యాటర్ ప్రకారం అయితే దాదాపు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలాంటివి చేసే అవకాశాన్ని కల్పించే విధంగా చర్యలు జరుగుతూ ఇది వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, రెగ్యులర్గా డిగ్రీ చదివిన వాళ్ళకి కాంపిటీషన్ హెవీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యార్థులకి డిగ్రీ విద్యార్థుల కంటే కొంచెం ఎక్కువ స్కిల్స్ ఉంటే ఉండొచ్చు ఎన్నో ఒక దగ్గర. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు రేపు ఇది భవిష్యత్తులో బాగవుతుందా బాగా అవ్వదా అనేది మన దృష్టిలో లేదు, కానీ ఇలాంటి అవకాశం వచ్చింది. అలాగే ఎంకామ్ కోర్సు చదవాలంటే డిగ్రీలో ఖచ్చితంగా బికామ్ చదువు ఉండాలని నిబంధన ఉన్నది. అయితే డిగ్రీలో బికామ్ అనేది ఎవరైనా చదవచ్చు, ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎవరైనా చదవచ్చు, కానీ ఎంకామ్ చదవాలంటే బికామే. ఈ సంవత్సరము ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ రీడ్ కెన్ గో ఫర్ ఎంకామ్ అనే నిబంధన ఇప్పుడు రాబోతున్నది. అంటే ముఖ్యంగా ఇదే కాకుండా ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు కూడా, ఓకేనా, ఈ విద్యార్థులు కూడా వీళ్ళు బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీయో అత్యంత డిమాండెడ్ సబ్జెక్టులు ఏవైతే ఈ రోజులలో ఉన్నాయో ఇలాంటి వాటికి వీళ్ళకి అవకాశం ఇచ్చేటట్టు ఉన్నది. సో ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ ఇటు బీటెక్ విద్యార్థులకు కానీ ఎనీ డిగ్రీ వాళ్ళు ఇటు బీకామ్ కూడా ఎంకామ్ కూడా రావడానికి ఇలాంటి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అత్యంత డిమాండెడ్ కోర్సులు అటువంటి ఆర్ట్స్ కోర్సులలో జర్నలిజం కానివ్వండి, ఎంహెచ్ఆర్ఎం మాస్ కమ్యూనికేషన్ జర్నల్ ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కానివ్వండి, ఎంహెచ్ఆర్ఎం కానివ్వండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎంటీఎం
అదేంటి మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సులు కానీ ఇలాంటి కోర్సులందరికీ ఎనీ డిగ్రీ అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు అలాంటి కోవలోనే ఇలాంటి ఆర్ట్స్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎనీ డిగ్రీ ఇచ్చి ఇప్పుడు ఎంకామ్ కూడా ఎనీ డిగ్రీ అనేది 2023లో జరగబోతుంది. అట్లాగే బీటెక్ వాళ్ళకి సైన్స్ గ్రూప్లో ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఎంఏ ఇంగ్లీష్ చేసే అవకాశం అయితే ఇవ్వట్లేదు. సో కొద్దిమందికి ఈ వైపు ఇంట్రెస్ట్ ఉంది, మరి ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే ఉండుండొచ్చు. కంపల్సరీగా ఇంగ్లీష్ చేయడానికైతే వాళ్ళు ఏమన్నారు, ఇంగ్లీష్ అనేది డిగ్రీలో 3 సంవత్సరాలు ఒక కోర్సుగా ఉండాలన్నారు ఇంత ఉంది బదులు. మరి ఇప్పుడు కనుక అవకాశం ఇస్తారు. ఒక బీటెక్ చేసిన ఒక ఆవిడకి తనకు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను తెలుగు చేయాలనుకుంటున్నాను అని అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి తెలుగు సబ్జెక్టు వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ కోర్సులు ఎక్కడ కూడా లేదు. మరి అలాంటప్పుడు ఈసారి జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో సిబ్బీగా 2023లో మరి తెలుగు కూడా అవకాశం ఉండి ఇస్తారా అనేది మనం వెయిట్ చూడాల్సింది. సో ఏది ఏమైనా కానీ 2023లో అయితే కొత్తగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సిలబస్ అయితే అదే సిలబస్, ఓల్డ్ సిలబస్ ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఓల్డ్ అంటే 2019లో చేంజ్ చేసిన సిలబస్ అదే ఉన్నది ఇప్పటివరకు. అదేంటంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు మేము ఇచ్చేటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. సో వాటి వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఇటు ఐసెట్ కానివ్వండి, ఇటు ఎంసెట్ ఐసెట్ కానివ్వండి, పీజీ సెట్స్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే అటు ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, బీఎడ్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ పీజీ బీఎడ్ ఐసెట్ వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మేము కింద లింకులో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ను మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి మోడల్ ఐడియాస్ యాప్ అనేది కూడా ఉన్నది, అదే పేరు మీద ఉన్నది. ఇప్పటికే 1000 మంది మనకు సుమారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ఓల్డ్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు చాలా ఐడియా వస్తుంది. ఆ తర్వాత మెటీరియల్ కావాల్సి వస్తే మెటీరియల్లో మీకు విజేత కాంపిటీషన్ లాంటి బుక్స్ ఎప్పటి నుండో పాతకాలంలో ఉన్నాయి, అవి స్టాండర్డ్ బుక్సే. ఇంకా అది కూడా లేదు సార్, కావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుండి తెప్పిద్దాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడగండి. సో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు మెటీరియల్ పంపిస్తారు. వాళ్ళకి డబ్బులు ఎంత ఉంటాయో మీరు మాట్లాడుకొని కట్టుకోండి. లీగల్గా వాళ్ళు చేసేది మీరు చేసేది చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇక ఈ 2023లో అయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కనబడుతున్నాయి. రైట్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.